నాన్న మొక్కలలో పుష్పాల నుంచి ఫలాలు ఏర్పడడమే నేను చూసా మరి వేరుశనగలో పూలు పైన కాయలేమో భూమి లోపల ఏర్పడతాయి ఎందుకు మంచి ప్రశ్న వేసావమ్మై వేరుశనగ శాస్త్రీయ నామం అరాకిస్ హైపోజియా ఇది లెగ్మినేసి కుటుంబానికి చెందిన మొక్క ఇందులో తెంకగల కాయలు భూమి లోపల ఏర్పడతాయి ఇది ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఇలా ఏర్పడే విధానమును భూఫలనము అంటారు మొక్క పెరుగుతూ పుష్పాలు నేర్పరుస్తుంది పరాగ సంపర్కం జరిగి ఫలదీకరణ జరిగిన తర్వాత పుష్పంలో పరాగ నాళాలు మెల్లగా నేలవైపుగా దిగుతాయి దీనిని రైతులు ఊడలు దిగుతున్నాయి అంటారు అవును నాన్నోయ్ నేను కూడా చూశాను చిన్న నిర్మాణాలు మట్టిలోకి వెళుతూ ఉంటాయి సరిగ్గా చెప్పావు అవి నేలలోకి వెళ్ళి స్థిరపడి పూర్తిగా ఎదుగుతాయి అవి కాయగా రూపొంది అందమైన గింజలను ఏర్పరుచుతాయి కొన్ని హైబ్రిడ్ జాతులలో మూడు గింజలు కూడా ఉంటాయి మరో విషయం ఈ గింజలలో నిజమైన విత్తనం చిన్నదిగా ఉంటుంది మిగిలినదంతా గింజకు ఉపయోగపడే నూనెను కలిగిన పోషక పదార్థం దీనిని అంకురచ్చదం అంటారు అది సరే నాన్న అసలు కాయలు ఎందుకు మట్టిలోకి వెళతాయో నువ్వు వేరుశనగ చుట్టూ టెంకే లేదా పట్టు లేదా కవచం లేదా పెంకు లాంటి గట్టి నిర్మాణం ఏర్పడుతుంది కదా ఇది ఏర్పడడానికి సిలికా అనే మూలకం అవసరం ఈ మూలకం సహజంగా ఇసుక రేణువుల్లోనే దొరుకుతుంది కాబట్టి కాయలు నేలలోనే ఏర్పడతాయి బాగా అర్థమైంది నాన్నగారు ఇప్పుడు అడిగేవాళ్ళం తెలిసేలా పూలు పూసి తెలియకుండా కాయలు కాసే చెట్టేది అని భలే భలే నాకు సమాధానం తెలిసిపోయింది వేరుశనగ చెట్టే కదా నానా ఈ విషయం మా స్నేహితులందరితో కూడా పంచుకుంటాను చాలా చాలా మంచి విషయాలు చెప్పారు నాన్నగారు సరే సరే ఇప్పటికే ఆలస్యమైంది నువ్వు ఇంటికి వెళ్ళు నేను పొలం దాకా వెళ్ళి వస్తా అలాగే నాన్నగారు బాయ్ జాగ్రత్త రండి